టీఎస్పిఎస్సి నుంచి మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి అయితే నవంబర్లో మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది నోటిఫికేషన్. సో 20 నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి యొక్క హాల్ టికెట్స్ అయితే 21 నుండి అయితే సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే అందరూ చూడండి. ఏటీసీ మినహాయింపు, రూపాయి 3 లక్షల వరకు కేంద్ర బడ్జెట్లో పరిమితి పెంచే అవకాశం, ట్యాక్స్ స్లాబ్లు యథాతథం, ఆరోగ్య బీమా కుద్దన్ను, బ్యాంకులకు 25,000 కోట్లు. సో ఇది ఒక మంచి వార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. హెడ్ మాస్టర్ స్థాయి వరకే పదోన్నతులు, ఎంవీఓ డిప్యూటీ ఈఓ ప్రమోషన్ లేనట్టే, పాఠశాల విద్యలో తేలిన పదోన్నతుల లెక్క, 8,725 పదోన్నతులు ఇచ్చేలా అధికారుల కసరత్తు, త్వరలోనే పదోన్నతుల షెడ్యూల్ జారీ చేసేందుకు ఏర్పాట్లు, టీచర్ల బదిలీల ప్రొసీజర్ ప్రకటించాలి, మంత్రి సభ్యులకు హెడ్ మాస్టర్ల సంఘం వినతి. ఫిట్పెంట్పై ముందడుగు, రేపో మాపో సీఎంతో సిఎస్ భేటీ, తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చ, సిఎస్ సోమేష్ కుమార్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు. 68 రోజులే కాలేజీలు, మే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, సెలవులు, జేఈ పరీక్షల నేపథ్యంలో మార్పు, ఎంపీసీ బైపీసీకి ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరి, 70% మార్కులకు సులభరీతిన వార్షిక పరీక్షలు, 7 లేదా 9 ప్రశ్నల్లో 3 ఆన్సర్లు చాలు, పదోన్నతులపై ఉపాధ్యాయుల ఆశలు, సీనియారిటీ జాబితాలు, సవర్ణుల అకౌంటర్ల ఏర్పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,105 పోస్టులకు వర్తింపు. ఈ వారంలో పీఆర్సీ ప్రకటించాలి, సిఎస్తో భేటీలో ఉద్యోగ జేఏసీ నేతలు. గత నెల 31న సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలు చేస్తూ జరిగిన సమావేశంలో హామీ ఇచ్చినట్లుగా, అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతి ప్రక్రియ ఊపందుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు అయితే తెలిపింది. శాఖల వారీగా పదోన్నతులు లెక్కల రెడీ, సర్కార్కు చేరిన ఆర్థిక అబ్కారీ రిజిస్ట్రేషన్ల లెక్కలు ఈ నెల 31లోగా తుది జాబితాలు, ఆ తర్వాత బదిలీలు. అన్ని విభాగాల్లోనూ పదోన్నతులు మొదలయ్యాయి, కొద్ది రోజుల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. సీఎం నిర్ణయానుసారం 2 ఏళ్ళకే ప్రమోషన్ వల్ల చాలామందికి మేలు జరుగుతుంది, ప్రభుత్వంతో సఖ్యత ఉంది, పీఆర్సీ వారం రోజులు ఇప్పిస్తామని సీఎం చెప్పారు, ఇస్తామని చెప్పారు, అందుకే సీఎస్ను కలిశాం తెలంగాణ గెస్టర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు మమత. పీఆర్సీపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలి, సీఎస్ను కలిసిన టీఎన్జీఓ నేతలు. ఉద్యోగులకు కరోనా ఖర్చు రీఎంబర్స్మెంట్, 1,00,000 వరకు చెల్లింపు. ఒక మంచి వార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగులు చేయించుకున్న చికిత్స నిమిత్తం అయిన ఖర్చులో 1,00,000 రూపాయల వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఒక్క పోస్టు 240 దరఖాస్తులు. ఓయూ ఉపకులపతి పదవికి అయితే పోటాపోటీగా ఉంది. రేసులో మాజీ వీసీలు, 100 మంది పైగా రిటైర్డ్ అధ్యాపకులు, 18 నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టు, ప్రొఫెసర్ల సుదీర్ఘ నిరీక్షణకు అయితే త్వరలో అయితే తీరనైతే పడనుంది.